హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సో చాలామందికి ఏంటంటే మన ప్రసవం అనేది ఎలా జరుగుతుందని కానీ, లేకపోతే ప్రసవ సమయం మొదలయ్యేటప్పుడు ఎటువంటి సింప్టమ్స్ అనేవి కనబడతాయని కొంచెం టెన్షన్ అయితే పడుతూ ఉంటారు కదా. నార్మల్గా మనకి ఒకటి లేదా రెండు రోజులలో మనకి డెలివరీ అనేది మొదలవుతుంది అనగా ఎటువంటి సింప్టమ్స్ అనేవి తెలుస్తాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే లెగ్ గ్రామ్స్ అండి. సో మన పిక్కలు అనేవి పట్టుకొని పోయినట్టుగా అనిపించడం, లేకపోతే కొంచెం నడవగానే చాలా పెయిన్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ బేబీ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయినప్పుడు మనకు ఆ ప్రెజర్ అనేది కింద పడుతూ ఉంటుంది. కాబట్టి మన బరువు అంతా మనం ఈ పిక్కలతోనే మోస్తూ ఉంటాం కదా. అంటే నార్మల్ మనం నడిచేటప్పుడు మన బరువు అంతా ఈ పాదాలపైన పడడం వల్ల మనకి ఈ లెగ్ గ్రామ్స్ అనేవి వస్తుంటాయి. హెవీగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక డెలివరీ సింప్టమ్ అనే అనుకోవాలి. ఇంకోటి వచ్చి పెల్విక్ బోన్ పెయిన్. సో న్యాచురల్గా చెప్తూ ఉంటారు కదా, నార్మల్గా పెల్విక్ బోన్ పెయిన్ అనేది హెవీగా రావడం వల్ల కూడా మనకి డెలివరీ సింప్టమ్స్ అనేవి ఒకదానిలాగా మనం గుర్తించవచ్చు. ఏంటంటే మనకి ఎప్పుడైతే సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుందో బేబీ అనేది కింద డౌన్కి వచ్చేటప్పుడు చాలా చాలా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం కొంచెం సేపు వాక్ అనేది చేయగానే ఏమవుతుందంటే మనకి హెవీ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా మనకు ఒక డెలివరీ సింప్టమ్ అనే చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి మ్యూకస్ ప్లగ్. సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటని. సో ఈ మ్యూకస్ ప్లగ్ వచ్చేసి మన యూట్రస్ని యోని భాగం నుంచి వజనపాట నుంచి మనకు బేబీకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కానీ ప్రతి ఒక్కటి బేబీకి చేరకోకుండా సేఫ్టీ కోసం మనకి ఈ మ్యూకస్ ప్లగ్ అనేది యూట్రస్కి స్టిచ్ అంటే అతుక్కొని ఉంటుందండి ఒక గమ్ లాగా. సో అది మనకి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఒకవేళ ఇది రిలీజ్ అయిన తర్వాత 1 అవర్కి డెలివరీ అనేది కావచ్చు, లేకపోతే ముందుగానే డెలివరీ అనేది కావచ్చు. సో వైట్ డిషెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలా ఉంటాయండి. అందరికి ఒకేలా ఉండదు. కొంతమంది వైట్ డిషెస్ లాగా అవుతుంది, కొంతమందికి థిక్ గమ్లు అయ్యేలాగా కొంచెం బ్లడ్ ఇష్యూ అనేది కనపడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకేసుకొని మంచిగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్. సో వైట్ డిశ్చార్జ్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వజినల్ డిశ్చార్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవి కూడా మనకి ఒక రకమైన డెలివరీ సింప్టమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. బట్ కానీ మనకు డెలివరీ సమయం అనేది దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం జిగట ఎక్కువగా రావడం, అంటే యోని భాగం నుంచి జిగటగా కొన్ని డిశ్చార్జెస్ అనేవి కావడం, అలాగే కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కావడం, లేకపోతే ఒక రకమైన స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డెలివరీ అనేది దగ్గరలో ఉందని చెప్పే సింప్టమ్స్ మాత్రమే. బట్ కానీ కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వచ్చినా, లేకపోతే సో యూరిన్ అనేది పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ అనేది వచ్చినా కూడా మనము డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకు స్టమక్ పెయిన్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ హెవీగా రావడం, లేకపోతే ఫాల్స్ పెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటివి కూడా మనకి ఒక డెలివరీ సింప్టమ్ అనేది చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ సింప్టమ్ ఏంటంటే మనం యూరినేషన్ కానీ లేకపోతే మోషన్ అనే కానీ పదే పదే వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు 1 or 2 డేస్లో మనకు డెలివరీ అనేది ఉండగా. ఎందుకు అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో మనకు కాంట్రిపేషన్ రావడం వల్ల డైలీ 1 టైం వెళ్ళడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది మనకు ఎప్పుడైతే బేబీ అనేది కిందికి వచ్చి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉండడం వల్ల మనకి డెలివరీ అనేది దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యూరినరీ బ్లాడర్ మీద ప్రెజర్ అనేది పడడం వల్ల ఎక్కువగా యూరినేషన్ కానీ లేకపోతే మోషన్ కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక మంచి డెలివరీ సింప్టమ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కింద మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది, లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.